రైట్ సోషల్ మీడియాలో క్వశ్చన్ పేపర్ ను వైరల్ చేస్తున్నారు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఏపీలో 10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ పై విద్యాశాఖ స్పందించింది. ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్లుగా పరిగణించలేమంటూ కూడా విద్యాశాఖ చెప్తూ ఉంది. దాన్ని లీక్ గా పరిగణించలేం, ఒక 1 అవర్ లేట్ గా వచ్చినంత మాత్రాన అది లీక్ గా పరిగణించే అంశం కాదన్నట్లుగా విద్యాశాఖ చెప్పడం మనం చూస్తున్నాము. సోషల్ మీడియాలో క్వశ్చన్ పేపర్ లీక్ అయిందన్నట్లుగా ఒక వార్త వైరల్ అవుతూ ఉంది. అయితే ఈ పేపర్ లీక్ అనేది కాదు, లీక్ కాలేదు అంటూ కూడా విద్యాశాఖ వివరణ ఇచ్చింది. ఏపీలో 10th పరీక్ష పేపర్ లీక్ పై విద్యాశాఖ వివరణ ఇచ్చింది. పేపర్ లీకేజ్ వార్తల్లో నిజం లేదని తెలిపింది. సోషల్ మీడియాలో పేపర్ ను వైరల్ చేసిన వారిని అరెస్ట్ చేసినట్లుగా కూడా చెప్పింది. పరీక్ష ప్రారంభమైన గంటన్నర తర్వాత ప్రశ్నపత్రం బయటకు వచ్చిందని, దాన్ని లీక్ గా పరిగణించలేము అన్నారు పాఠశాల విద్యాశాఖ కమిషనర్. నంద్యాల జిల్లా అంకిరెడ్డిపల్లి ప్రభుత్వ స్కూల్ నుంచి క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చినట్లు గుర్తించామన్నారు. చీఫ్ సూపర్వైజర్ ఇన్విజిలేటర్స్ ను బాధ్యులుగా చేస్తున్నామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కమిషనర్.